हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल नानम्मा चेती वंटलु। नेनु मिस स्वाति। फ्रेंड्स, ई रोजु वीडियोलो नीरसंगा उन्नप्पुडु इंस्टेंट गा एनर्जी अंदडानिकि ई सग्गु बियं बादं पालनु प्रिपेर चेसुकोनि तागिनट्लयिते इंस्टेंट गा एनर्जी अंदुतुंदि, शरीरानिकि इम्यूनिटी पवर कूडा पेरुगुतुंदि। सो ई सग्गु बियं बादं पालनु प्रिपेर चेसुकोवडं चाला ईजी, 2 निमिषाल्लो ई बादं पालनु प्रिपेर चेसुकोवच्चु। వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి। సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం। ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యంని తీసుకోవాలి। సగ్గు బియ్యంని డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు, కానీ కాసేపు నానబెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి। ముందుగా స్టవ్ మీద ఒక పాన్ తీసుకోండి। పాన్లోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యంలో ఉన్న వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసుకోండి। ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి। నానబెట్టిన సగ్గు బియ్యం అయితే చాలా తొందరగా కుక్ అయిపోతాయి, చూసారు కదా, ఒక నిమిషంలోనే చాలా దగ్గర పడిపోయింది। ఇప్పుడు ఒకదాన్ని ఇట్లా ఒత్తి చూడండి, మెత్తగా అయిపోతుంది। ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి। తర్వాత ఈ పాలను సగ్గు బియ్యంలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బాదం పౌడర్ని యాడ్ చేసుకోవాలి। ఈ బాదం మిక్స్ రెడీమేడ్గా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో, లేదంటే హోమ్ మేడ్ బాదం పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు। ఇందులో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసి ఉంటుంది, సో ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు। ఈ బాదం పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి। మనం యాడ్ చేసిన బాదం ఫ్లేవర్ అంతా సగ్గు బియ్యంకి పట్టేలాగా ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం చిక్కబడుతుంది, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి। సో దీన్ని చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం, చూస్తున్నారు కదా। తర్వాత పైనుంచి బాదం పలుకులతో గార్నిష్ చేసుకోండి। ఇన్స్టెంట్గా ఎనర్జీనిచ్చే సగ్గు బియ్యం బాదం పాలు అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది। సో ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు ఈ విధంగా 2 నిమిషాల్లో సగ్గు బియ్యం బాదం పాలను ప్రిపేర్ చేసుకొని తాగండి, ఇన్స్టెంట్గా ఎనర్జీ అందుతుంది। ఎప్పుడైనా హెల్తీగా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ సగ్గు బియ్యంతో బాదం మిక్స్ని యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా ఈ సగ్గు బియ్యం బాదం పాలను ఇవ్వచ్చు। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।